ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించి వంటలు చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? విజయరాణి అండి. విజయరాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నాగోల్ నుంచి వస్తున్నాను. నాగోల్, ఓకే. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? నా పేరు రమణి అండి. మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? హైట్ నగర్ నుంచి. హైట్ నగర్ నుంచి. మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్. సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? వెరైటీస్ అన్ని బాగా చేస్తూ ఉంటారా? సో ఫస్ట్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓకేనా? సో ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే, ఓ వావ్, వంకాయలు. వంకాయలు అంటే ఆల్మోస్ట్ అందరికి చాలా ఇష్టం. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కదా. సో వంకాయతో ఏదన్నా మీకు తెలిసిన మంచి టేస్టీ వంట చేయొచ్చు. ఓకేనా? సో సింపుల్ రెసిపీ అయినా కూడా టేస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫాస్ట్గా ఆలోచించండి ఏం చేయొచ్చు. వంకాయ పచ్చిపులుసు అండి. వంకాయ పచ్చిపులుసు. ఓకే, బాగుంటుందేమో కదా. సో సమ్మర్ లో మాత్రం బాగుంటుంది. అది సమ్మర్ లో బాగుంటుంది. మీరు ఇప్పుడు నేర్పిస్తే నెక్స్ట్ సమ్మర్ లో చేసుకుంటారు. సో ఫస్ట్ వంకాయ పచ్చిపులుసు చేసేస్తారా? ఓకే అండి. మరి వంకాయ పచ్చిపులుసు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ పచ్చిపులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, 2 మిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి వంకాయ పచ్చిపులుసు తయారీ కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో రమణి గారు మొదలు పెడదామా? మొదలు పెడదామండి. సో ఫస్ట్ బౌల్లో చింతపండు రసం అండి. ఇది ఈ తొక్కలు తీసేసి గ్రేవీ వేసిన తర్వాత పిండి తీసేస్తున్నారా? ముందన్న పిండి తర్వాత పోసుకుంటారు అనుకున్నాను నేను. ఓకే, కొంచెం వాటర్ కలుపుకోవాలి. దీంట్లో వేసేద్దామా? సరిపడా నీళ్ళు ఇప్పుడు వేసేసేయండి. ఓకే ఓకే. ఉల్లిపాయలండి, తరిగిన ఉల్లిపాయలు ఇవి. కొత్తిమీర, కొత్తిమీర, సాల్ట్, పచ్చుప్పు. పచ్చుప్పు అని ఊరికే అంటున్నాను. సాల్ట్ పౌడర్ అంటే ఏదో వేయమని చెప్తున్నారు మీ ఫ్రెండ్. లేదు, తాలింపులో వేస్తున్నారు. తాలింపులో వేస్తారంటే ఇందుకు ఏ పౌడర్ గురించి మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు? నువ్వుల పౌడర్ అండి. నువ్వుల పొడి. ఓకే, అది తాలింపులో వేస్తే బాగుంటుంది. వంకాయ కాల్చి పేస్ట్ చేసింది. వంకాయ మామూలుగా నూనె రాసి కాల్చేసి కాల్చేసి పొట్టు తీసి దాన్ని ఇలా గుజ్జు చేసేసాం. గుజ్జు చేసాము. దీంట్లో కలపడమేనండి. ఓకే, సో పచ్చిపులుసే చాలా ఈజీ కదా. చాలా ఈజీ అండి. సో మనము దేంతో చేసుకున్నా కూడా వెజిటేబుల్స్ కానీ ఏదైనా కూడా ఇలా అన్ని కలిపేసుకోవటమే చేసుకోవడం. ఓ, అంటే జనరల్గా అందరూ మీరు అన్నట్టు సమ్మర్లో ఎక్కువ ఈ ఉల్లిపాయతో అలా చేస్తూ ఉంటారు కదా, చలవన్నమాట. అవును, సమ్మర్లో బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో కలపాల్సినవి అన్ని అయిపోయినాయినా? కారము అది లేదండి, ఎండిమిర్చి చేస్తున్నాను కదా, సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, సో అయితే ఇప్పుడు ఇంక పోపు గెట్ పెట్టేసుకుందామా? ఆయిల్ పోయాలండి దీంట్లో. సిమ్లో పెడతారా? పెడతాను, కొంచెం హీట్ అవుతే. హీట్ వచ్చేస్తుంది. ఏంటి అంత నూనె పట్టిద్దా? మరి ఇవన్నీ వేగాలి కదండి. నూనె అంత పడుతుందా? పడుతుంది. అంటే మనం తీసుకున్న క్వాంటిటీ కొద్దిగా ఉంది కదా. ఐటమ్స్ అవన్నీ ఫ్రై చేయాలన్నమాట వాటిలోనే. తాలింపుకి నువ్వుల పొడి ఇవన్నీ వేస్తాం కదా. కొంచెం వేసి చూడు, ఆయిల్లో పెడతాం. సిమ్లో పెట్టేసాయి, మాడిపోతుంది. అది నూనె వేడవలేదు. సిమ్లో పెడితే ఎంతసేపు అవచ్చు? కొంచెం కొద్దిగా నూనె వేడెక్కేదాకా హైలోంచి తర్వాత తగ్గించేద్దాం. సో ఇది వంకాయతోనే చేస్తారా, ఇంకేదైనా వేరే వెజిటబుల్తో కూడా చేస్తూ ఉంటారా? వంకాయతోనే చేస్తామండి. బాగుంటుంది. బాగుంటుందని. ఓకే, నువ్వుల పొడి. నువ్వుల పొడి అండి ఇది టేస్ట్ కోసం. ఎందుకు పప్పు నూనెలో వేసుకోవటం? దాంట్లో వేసుకుని కలిపి తాలింపులో వేగితే బాగుంటుందండి. అవునా? ఓకే, పసుపు అండి ఇది. తాలింపు గింజలండి. ఓన్లీ ఆవాలు, జీలకర్ర అంతే. వెల్లుల్లి రెబ్బలండి తాలింపుకి. కారం వేయట్లేదు కదా, ఎండిమిర్చితో పాటుగా పచ్చిమిర్చి కూడా. ఓకే, ఒక 2 కొద్దిగా కరివేపాకు. ఓకే, కట్టేనా? కొంచెం ఎంగోయాలండి. వేయండి.
ఓకే ఓకే అండి. ఎగ్ పోయిందండి, వేసేయచ్చు. వేసేసేయండి. ఓకే, లైట్గా కొత్తిమీర ఓకే రైట్. వంకాయ పచ్చిపులుసు రెడీ. రెడీ, నైస్. ఓకే అండి, మరి వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ పచ్చిపులుసు తయారు చేసే విధానం, ముందుగా వంకాయలకు నూనె రాసి కాల్చి పై పొట్టు తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చింతపండు గుజ్జు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, నువ్వుల పొడి, పసుపు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వంకాయ పచ్చిపులుసు రెడీ.